नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत लोनी जिलीप अल सुवैक प्रांतम प्रस्तुतम हाट टापिक गा मारिंदी కొన్ని మీడియా సంస్థలు మనం చూసుకుంటే జిలీబ్ అల్ సువైక్ ప్రాంతం లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న ప్రజలతో ముచ్చటించడం జరిగింది. అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా తనిఖీలు చేపడుతూ ఉన్నా సరే ప్రవాస జనాభా ఎందుకు ఇక్కడ తగ్గడం లేదని చెప్పేసి దీనికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలోని కొంతమంది ప్రజలతో మాట్లాడింది. అలాగే కొంతమంది ప్రజలు మాట్లాడుతూ జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు వ్యభిచారం మద్యం ఫ్యాక్టరీలను తొలగిస్తామని చెప్పి అధికారులు వాగ్దానాలు చేస్తూ ఉంటే మేము వింటూ ఉన్నాం కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోవలేదని చెప్పేసి ఒక వ్యక్తి వెల్లడించారు. అలాగే జిలీబ్ అల్ సువైక్ లోని ప్రవాసులు కువైటీ ప్రజలను ద్వేషించేవారని చెప్పేసి ఒక మహిళ తెలిపింది. అలాగే మరొక ప్రవాసుడు మాట్లాడుతూ జిలీబ్ అల్ సువైక్ లోకి పోలీసులు ప్రవేశించినా సరే వాళ్ళు ఏం చేయలేరని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు కరాకండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీసు పెట్రోలింగ్ వాహనం జిలీబ్ అల్ సువైక్ లోకి అడుగు పెట్టగానే కొన్ని ప్రవాస గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తాయని చెప్పి దీంతో జిలీబ్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు జాగ్రత్త పడతారని చెప్పి కాబట్టి పోలీసులు వచ్చి కూడా ఏం చేయలేక వెనుదిరిగి వెళ్లిపోవాల్సిందే కానీ వాళ్ళు వచ్చినా గానీ ఏం చేయలేరని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలపడం జరిగింది. జిలీబ్ అల్ సువైక్ ప్రాంతం మన యొక్క భాషలో తెలుపుకోవాలంటే ప్రవాసులకు అడ్డాగా మారిందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు వెల్లడించడం జరిగింది. జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలో కొన్ని గ్యాంగులైతే ప్రవాస గ్యాంగులు ఏర్పడి వాళ్లకు నచ్చినట్టుగా అయితే ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది. అలాగే జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయనన్నా. ఇలా కొన్ని గ్యాంగులు ఏర్పడేసి పోలీసులు ఎంటర్ అయితేనే మీకు సమాచారం ఇస్తూ ఉన్నారా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో వెల్లడించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.